ఎవడి మట్టికాడు ఐదేళ్ళు ఉందామా అందినంత పట్టుకుపోదామన్న ధోరణే తప్ప దేశం గురించి ఒక్క క్షణం కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంపేస్తే కూడా రియాక్షన్ లేకపోతే ఎలాగయ్యా అరే సెంట్రల్ మినిస్టర్ని నేను అరిచినా కదలకపోతే ఎలా ఆ సిబిఐ వాళ్ళు ఎలాగో పట్టించుకోరు కేసు తేలకపోతే నేను రిజైన్ చేసిపోతానంతే అమ్మా నేను నీకు లవ్ స్టోరీ చెప్తున్నాను కదా అందులో కోమలిని చంపేశారమ్మా అయ్యయ్యో అలా జరిగిందా మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి బాగా డల్ అయిపోయాడమ్మా ఏంటి ఏమైంది మొన్న పాపకు లవ్ స్టోరీ చెప్పిన చూడండి పాపం అమ్మాయిని చంపేశారట ఇదేమో డల్ అయిపోయింది ఏమ్మా నువ్వు చెప్పింది కదా నిజంగా జరిగిందా లేదు డాడీ నిజంగానే జరిగింది చూడమ్మా ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉంటది జీవితమే కాదు పైగా నువ్వు సైకాలజీ స్టూడెంట్వి అర్థం చేసుకోవాలి కానీ డల్ అయిపోతే ఎలా